దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం గ్రామ గ్రామాన వాడవాడల వైద్య శిబిరాలు నిర్వహించి పేదల ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టిన దాఖలాలు ఉన్నాయా అంతమంది వైద్యులు వైద్య సిబ్బందిని ప్రజలను పరీక్షించి మందులు ఉచితంగా ఇచ్చిన సందర్భాలున్నాయా అది సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది ప్రజా ఆరోగ్యంపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం ఒక ప్రబల నిదర్శనం ఆరోగ్యశ్రీ పథకం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ తల్లి పిల్లల ఎక్స్ప్రెస్ ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ వేల కోట్లతో నూతన వైద్య కళాశాలల ఏర్పాటు వైద్య రంగంలో ఖాళీలన్నవి లేకుండా ఎప్పటికప్పుడు వైద్యులు వైద్య సిబ్బంది నియామకం ఇవన్నీ ప్రజారోగ్యం పట్ల వైఎస్ జగన్ ప్రభుత్వ నిబద్ధతకు తార్కాణాలు గ్రామ గ్రామాన వాడవాడల జేజేఎస్ శిబిరాల్లో లక్షలాది మందికి స్పెషలిస్టు వైద్యులు పరీక్షలు చేసి అవసరమైన వారిని ఆసుపత్రులకు రిఫర్ చేశారు ఇంతమంది శిబిరాలకు వచ్చి వైద్య సేవలు పొందితే రామోజీకి కనిపించవు అంత ఖాళీగా ఉన్నట్లు భ్రమిస్తూ ఉంటారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు ఏనాడైన ఒక్క వైద్య శిబిరం నిర్వహించారా ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కట్టించారా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క విభాగాన్నైనా ఆధునీకరించారా ఆయన హయాంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంత దయనీయ స్థితికి వెళ్లిందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే దారుణ వ్యవస్థ రాజ్యమేలిన రోజుల్లో కళ్ళు మూసుకున్న రామోజీ నేడు ప్రజలంతా ఆరోగ్యాన్ని తిరిగి పుంజుకుంటుంటే చూడలేకపోతున్నారు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందిస్తుండటం ఆదర్శనీయమని దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తుంటే పచ్చబాసు రామోజీకి మెదడు మొద్దుబారింది పచ్చరోగం ముదిరిపోయి కడుపు మంట కథనాలు వచ్చేస్తున్నారు అదే క్రమంలో జేఏఎస్ శిబిరాలపైన పడ్డారు ఎందుకీ శిబిరాలు అంటూ ఈనాడులో ఓ కుటిల కథనం వచ్చేశారు ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన సీఎం జగన్ యాభై ఎనిమిది నెలల పాలనలో అనేక సంస్కరణలు చేపట్టారు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి జల్లెడ జల్లెడపట్టి ప్రజలకు బీపీ షుగర్ ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు గుర్తించి సురక్షా శిబిరాలను ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ వైద్య అందిస్తున్నారు జేఏఎస్ తొలివిడతలో భాగంగా గత ఏడాది ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల ఇళ్లలో ఉన్న వారి ఆరోగ్య పరిరక్షణకు ఆరు పాయింట్ నాలుగు ఐదు కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు పన్నెండు వేలకు పైగా వైద్య శిబిరాల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అరవై పాయింట్ రెండు ఎనిమిది లక్షల మంది వైద్య సేవలు అందుకున్నారు కంటి చూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఎనభై వేల నూట పదిహేను మందికి కేటనాక్ సర్జరీలు చేయించారు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎనభై ఆరు వేల ఏడు వందల పదమూడు మందిని మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు పంపించారు వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఆరోగ్య సరి కింద కేటనాక్ సర్జరీలు అవసరమైన చికిత్సలు చేయించింది ఆసుపత్రులకు వెళ్లి రావడానికి ఖర్చుల కింద ఒక్కొక్కరికి ఐదు వందల చొప్పున అందించింది ఐదు పాయింట్ ఏడు మూడు లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసింది తొలి విడతలో రెండు పాయింట్ ఐదు ఒక్క లక్షల మంది హైపర్ టెన్షన్ ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది షుగర్ కేసులను కొత్తగా గుర్తించి బాధితులకు ఫాలోఅప్ వైద్యం అందిస్తోంది ఇక ఏడాది జనవరి నెలలో రెండో విడత జేఏఎస్ ను ప్రారంభించి ఇప్పటి వరకు ఇరవై ఏడు పాయింట్ మూడు మూడు లక్షల మందికి సురక్ష శిబిరాల్లో వైద్య సేవలు అందించింది పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మందిని ఆసుపత్రులకు రిఫర్ చేయగా నాలుగు వేల ఆరు వందల తొమ్మిది మందికి చికిత్సలు అందించారు రెండు వేల మూడు వందల పదమూడు మందికి కేటాడాక్ట్ అవసరమనే వైద్యులు సూచించగా ఇప్పటి వరకు ఒక వెయ్యి ఏడు వందల నలభై మందికి సర్జరీలు చేశారు ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలు వైద్యుల కన్సల్టేషన్ పరీక్షలు మందులు చికిత్సలు చివరికి దారి ఖర్చులకు కూడా ఒక్క రూపాయి చేతి నుంచి ఖర్చు పెట్టలేదు పైపెచ్చు ప్రతి వార్డుకి గ్రామానికి వైద్యులు వచ్చి ప్రజలకు సేవలందించారు ఇదంతా గమనిస్తే ఇంగితం ఉన్న ఎవరికైనా ప్రజలకు ఎంతో మేలు జరిగిందనే వాస్తవం కనిపిస్తుంది ఒక్క రామోజీకి తప్ప